మనకి ఇంతకుముందు ఎప్పుడే ఇవాళ మన చివరి గ్రామాలకి ఎన్నడైనా నీళ్లు రావాలంటే మనక్కడ పాదాలపల్లి కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, గోపాల్పూర్ కావచ్చు, ఏ మూల గ్రామాలకి కనుపల్లి కావచ్చు, నీళ్లు కావాలంటే నీళ్లు రాకపోతుంటే మనకు శ్రద్ధాంగ కాడికి గ్రామాల కాడికి పోయి పడగొట్టి చెడ్డలు చెప్పే ప్రయత్నం చేస్తుండే. కానీ ఇవాళ పరిస్థితి లేకుండా కేసీఆర్ గారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఇవాళ ప్రతి మూలకి నీళ్లు పంపిస్తున్నాం. దేవుడు ఇవాళ కేసీఆర్ గారు మీద ఎవరు కూడా మర్చిపోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తామా. ఇవాళ కేసీఆర్ గారు మనకి 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నారు, 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. కేసీఆర్ గారు ఎవరైనా రైతు చనిపోతే ఇలా రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు మన కుటుంబాలతో ఆదుకుంటా ఉన్నారు. మీరు ఒక్కటే ఆలోచన చేయండి, ఫ్రీ కరెంట్ ఇస్తున్నా కేసీఆర్ గారికి ఓటేద్దామా, లేకుంటే మీటర్లు పెట్టే బీజేపీ పార్టీకి ఓటేద్దామా, ఒకసారి అందరూ ఆలోచన చేయండి. మీకు దీంతో పాటు మీకు సింపుల్ చేస్తా ఒకటి, ఈటల రాజేంద్ర గారు మొన్న మాట్లాడుతూ ఏమంటున్నాడు, 2 గుంటలు ఉన్న జల్లు సీను ఇన్ని ఫ్లెక్స్ ఎట్లా కట్టినా అడుగుతా ఉన్నాడు. ఈటల రాజేంద్ర గారికి ఈ వేదిక మీద చెప్తున్నా, ఈ ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతు మీద పైసలు ఎక్కువ జల్లు సీను పెట్టుల మీద కట్టినామని చెప్తున్నా ఈటల రాజేంద్ర. ఎందుకంటే పేద మీద ఫోటో పెట్టుకొని తిరిగి గెలిపిస్తాను కేసీఆర్ గారు అవకాశం ఇస్తే నీ కడుపు మండుతుందా, నీ కళ్ళు మండుతున్నాయా, బరాబర్ మా కేసీఆర్ గారు పంపించిన బాణమైన జల్లు తీరుని ఎటు పరిస్థితిలో గెలిపించుకుంటామని చెప్పి చెప్తా ఉన్నా. ఒక రూపాయి కలిపి తెచ్చిందా భాస్కర్ గారు చూసుకుంటూ, లక్ష్మణారాయణ గారు వ్యక్తి గారు తింటూ, లక్ష్మణారాయణ గారు భోజనం పెట్టింటూ, ఇంత మంది తెచ్చి కేసీఆర్ మీద అది చెప్పింది మీ అందరికీ కాదు. దీంతో పాటు మీ అందరికి చెప్తా ఒక్కొక్క విషయం చెప్తా. మొన్న నాకు దుబ్బాకర్ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది నా దగ్గరికి, ఒక 20-25 రోజుల క్రితం. అన్న మేము అక్కడ బీజేపీ పార్టీని నిర్మించుకొని వ్యక్తిగా రఘునందన్ గారు తెలిసింది, కానీ ప్రజలుగా మేము ఓడిపోయామన్నా. దయచేసి మీ ఉత్తరాబాద్ ప్రాంత ప్రజలకి మాత్రం నువ్వు చెప్పు ప్రతి ఊరికి ఆ తప్పు చేయకపోతే చెప్పి నేనే చెప్పాను. అదే దుర్భాగ్యం మీరు అంతా పాగలగారు బాబు, మా ఉత్తరాబాద్ రైతులందరూ మనలో మేము హుషారయ్యాము, ఖచ్చితంగా చేసుకోండి, ఓట్లో గెలిపించకపోవడం చెప్పినారు. కాబట్టి ఎవరు కూడా మర్చిపోకుండా ఎట్టు పరిస్థితిన తెలుసు తీరు కానీ ఎట్లావు తెలుసుడు అనేది ఎట్లావు తెలుసు గ్యారంటీ దాకా అనుమానం లేదు. 50 ఎలక్షన్లు పెట్టినా కూడా 50 లక్షలు తెలుసుకోవడం అది కాదు. నేను ఒకటే కొడుతా ఉన్నా, కేసీఆర్ గారికి సంతోష పెట్టేలాగా ఈ ఉత్తరాబాద్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేంద్ర గారి డిపాజిట్ వాళ్ళకు మనందరం కూడా కట్టే కొట్టాలి అని కేసీఆర్ గారు అవసరం కాదు. నేను ఒకటే కోరుతున్నా అన్న, మీ అందరినీ కోరుతున్నా ఒకటే, నేను 15 సంవత్సరాల నుంచి ఈ కాన్స్టిట్యూన్సీగా కష్టపడతా ఉన్నా, మంచి కానీ చెడు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డా, నా మీద కేసులు పెట్టినా ఏం పెట్టినా మీ మార్కెట్కి మీ రైతులకి కోతలు వస్తున్నప్పుడు కింటాలకి కింటాల పేరుగా తాళ తరువు పేరుగా 10 కిలోలు కోసినా కూడా నేను అప్పుడు లభో దిబాను పోసుకున్నా మీకోసం మా రైతులను కోసం చేసుకోవడం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా మీద కేసులు పెట్టినా నన్ను అవమానపరిచినా నాతో ఉన్న వాళ్ళని కేసులు పెట్టినా మీకోసం నేను ఎప్పుడూ ప్రశ్నిస్తలేమన్నా. ఒకసారి అడుగుతున్నా సాయం చేయటన్నా, మీ అందరికీ దండం పెడతానా, ఒక్కసారి సాయం చెయ్యనన్నా, సేవ చేసే అవకాశం నాకు పేద బిడ్డ అయినా గెలుస్తున్నీ మా ఇద్దరికి మీ అందరికీ సేవ చేసే అవకాశం ఇయ్యడానా, దయచేసి దండం పెడతాను ఇయ్యడానా. ఒక్క అవకాశం మీరు నేను చెప్తున్నా నేను ఇంకా ఇవాళ హరిశంకర్ నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ ఊళ్ళో రైల్వే అయిపోయినా ఏ ఊళ్ళో డ్రైనేజ్ కట్టేవైనా మీకు ఏ ఊళ్ళో మైనబాలను కట్టేవైనా మీకు ఇవ్వకుండా నేను దాన్ని చెల్లు తీరుగాని ప్రభు చెప్తున్నా, ఒకటి అడగని చెప్తున్నా, ఈ ఒక్కసారి మీకు సంఘం పెడుతున్నా సాయం.
చేయటన్న అని కోరుతూ నాకు అవకాశం ఇచ్చి సర్వేస్తున్నా ఉన్నా. ఒక్కసారి కేసీఆర్ గారి హరీష్ అన్నీ ఒక్కసారి మన అందరం కూడా గట్టిగా తప్పట్టుకొని సాయం చేస్తామని తెలుపుదన్నా ఒక్కసారి. ఇంతేనా ఇంతేనా నాకు నీటి నిలబడతారు తప్పు నిలబడతారు వచ్చిమో అన్నారు. ధన్యవాదాలు, థ్యాంక్ యూ, జై తెలంగాణ.